ఆహారపు కొండ. అనగనగా ఒక అడవిలో నది ఒడ్డున ఒక చీమ, ఒక ఎలుక, ఒక కప్ప నివసిస్తూ ఉండేవి. అక్కడికి దగ్గరలో ఒక చిన్న కొండ ఉండేది. దాని పేరు ఆహారపు కొండ. ఆహారపు కొండ మీద చీమ, ఎలుక, కప్పలకు కావలసినంత ఆహారం దొరికేది. అయితే చీమ, ఎలుకలు కప్పను తమలో కలుపుకునేవి కావు. కప్ప తెలివి తక్కువదని చీమ, ఎలుక అనుకునేవి. దానిని వెక్కిరించేవి, తమ నుంచి దూరంగా ఉంచేవి. కాని కప్ప మాత్రం వాటితో స్నేహం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించేది. కప్ప ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఆహారం కోసం తొందరగా నడుచుకుంటూ ఆహారపు కొండకు బయలుదేరేది. కాని చీమ, ఎలుక మాత్రం ఆలస్యంగా నిద్రలేచిన డొంకదారిలో కప్ప కంటే ముందుగా ఆహారపు కొండ మీదకి చేరుకునేవి. అంతేకాదు, అక్కడవి తమకు కావాల్సిన ఆహారం కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకునేవి. పాపం, వెనుకగా వచ్చిన కప్పకు ఏమీ దొరికేది కాదు. సరిపడేంత ఆహారం దొరకక కప్ప రోజు చాలా కష్టాలు పడేది. ఇలా ఉండగా ఒకసారి పెద్ద గాలివాన ఒకటి వచ్చింది. ఆ గాలివానకు అక్కడ నది పొంగింది. నేలంతా బురదమయం అయిపోయింది. అలాంటి కష్ట సమయంలో కూడా కప్పకేమీ ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే కప్ప ఉభయజీవి కదా. అదే నీళ్లలో చక్కగా అటు ఇటు ఈదుకుంటూ దొరికిన దాన్ని తిన్నది. చీమ, ఎలుక చాలా కష్టపడ్డాయి. చీమ పొట్టలోకి నీళ్లు వచ్చాయి. ఎలుక కన్నమైతే నదిలో మునిగిపోయింది. అవి ఎక్కడెక్కడో దాక్కుని తమను తాము కాపాడుకున్నాయి. వర్షం ఆగిపోయాక కప్ప ఆహారం కోసం బురదలో గెంతుకుంటూ కొండ మీదకి ఏమాత్రం శ్రమ లేకుండా త్వరగా వెళ్లిపోయింది. కాని చీమ, ఎలుక మాత్రం అప్పటికే తమకు చాలా ఆలస్యం అవడంతో కంగారుగా ఆహారపు కొండ దగ్గరకు బయలుదేరాయి. మిత్రమా, కొండ మీదకు ముందుగా వెళ్లిన కప్ప మన ఆహారాన్ని కూడా ఖాళీ చేసేసుంటుంది అంది చీమ. అవును, మనమిక ఆకలితో మారడం ఖాయం అంది ఎలుక. చివరికి నిరాశతో మెల్లగా కొండ మీదకు వచ్చిన వాటికి అక్కడ చాలినంత ఆహారం కనపడింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా కడుపులు నింపుకున్నాయి. నిజానికి ఆకలి బాధ తెలిసిన కప్ప తనకు కావలసినంత ఆహారం మాత్రమే తీసుకుని వెనుకగా వచ్చే వారి కోసం కూడా ఆహారాన్ని మిగిల్చింది. దాంతో వాటికి కప్ప మనస్తత్వం అర్థమైంది. తాము గతంలో చేసినట్లు అది దొరికినంతా తినేసి ఉంటే నేడు తమ పరిస్థితి ఏమయ్యేదో వాటికి తెలిసి వచ్చింది. అవి వెళ్లి కప్పను క్షమాపణ కోరాయి. ఆ తరువాత నుండి కొండ మీద దొరికే ఆహారాన్ని కలిసి తింటూ స్నేహంగా ఉంటూ చీమ, ఎలుక, కప్పలు సంతోషంగా జీవించసాగాయి. గాడిదకు బుద్ధి చెప్పిన కోతి. ఒక ఊరిలో ఒక గాడిద ఉండేది. అది బాగా బద్ధకస్తురాలు. దాంతో ఎవరూ ఆ గాడిదతో స్నేహం చేసేవారు కాదు. అది ఏమాత్రం పని పాట లేక ఊరికే దగ్గరలో ఉన్న అడవిలో తిరుగుతూ ఉండేది. ఆ గాడిద ఎప్పుడూ ఖాళీగా తిరుగుతూ ఉండడం చూసిన చిన్న చిన్న పిట్టలు, అంత పెద్దగా ఉన్నావు, బండిడి తింటున్నావు, బుద్ధేమీ లేదురా గాడిద అంటూ ఆట పట్టిస్తూ ఉండేసరికి దానికి బాగా కోపం వచ్చి బుద్ధి పెంచుకోవాలని నిర్ణయించుకుంది. ఓ రోజు గాడిద నడుచుకుంటూ వెళుతుంటే దానికి దారిలో ఒక ఎద్దు కనిపించింది. దానితో, ఎదున్నా ఎదున్నా, తెలియపెంచుకున్న దారి ఏదైనా ఉంటే చెప్పవా అని అడిగింది. అవ్వో, బండి కట్టడం, గాడి ఎత్తడం, మెరక దున్నడం, నాకు చాలా పని ఉన్నది, నన్ను వదిలే అనేసి తన దారిన తాను వెళ్ళిపోయింది ఎద్దు. సరేలే అనుకుని అటు పక్కగా వెళుతున్న ఏనుగుని అడిగింది గాడిద. గజరాజా, గజరాజా, తెలివి పెంచుకునే దారేదైనా ఉంటే కాస్త చెప్పవా. నేను ఏనుగుల నాయకుణ్ణి. నా వాళ్లంతా చెరువు ఎండి త్రాగడానికి నీరు లేక అలమటిస్తున్నారు. ముందుగా వారిని ఓ పెద్ద చెరువుని వెతికి వాళ్ళని అటుగా నడిపించాలి. ఇప్పుడు నాకు తీరికి లేదు, తర్వాత కలువు అనేసి వేగంగా వెళ్ళిపోతుంది గజరాజు. తర్వాత వేగంగా పరుగులు తీస్తున్న చీమతో, చీమచెల్లి, చీమచెల్లి, నాకు బుద్ధంటే ఏంటో చెప్పవా అంది ఆ గాడిద. ఏమీ అనుకోవద్దు గాడిదన్నా, వానాకాలం వస్తే నాకు తినడానికి ఏమీ ఉండవు, అందుకే ఇలా పరిగెడుతున్నా. ఖాళీ ఉన్నప్పుడైతే చెబుతా, ఏమీ అనుకోవద్దు అంటూ వెళ్ళిపోయింది.
ఇలా దారిలో చాలా జంతువులు కలిశాయి. కానీ గాడిదకు ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆఖరికి విసిగి విసిగి ఓ చెట్టు క్రిందకి చేరిన గాడిదతో చిన్న కోతి ఇలా చెప్పింది. బుద్ధి కోసం రోటిన పడి తిరగాల్సిన అవసరం లేదు. బుద్ధిమంతులందరూ ఎవరి పని వారు చేసుకుంటారు. నీ పని నువ్వు చేసుకో చాలు అనడంతో గాడిదకు నిజంగా బుద్ధి వచ్చింది. అప్పటి నుంచి తన పని తాను చేసుకుంటూ మూటలు మోయడంలో యజమానికి సహాయపడుతూ ఎవరితోనూ మాట్లాడకుండా హాయిగా జీవించింది. అందుకే అంటారు, ఎవరి పని వారు చేసుకోవడమే వివేకవంతుల లక్షణం అని. ఒకనొక ఊళ్ళో కోడి ఒకటి తన పిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉండేది. తల్లి పిల్లలు అంతా కలిసి ఆహారం కోసం పగలంతా దగ్గరలో ఉన్న పొదల దగ్గర సంచరించి సాయంత్రం కాగానే గూటికి చేరుకుని నిద్రించేవి. వీటి కదలికలను గమనించిన ఓ నక్క, కోడి కొనలు భలేగా ఉన్నాయి, వీటిని తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నీ ఒకేసారి కాకుండా రోజుకో దాని పని పట్టాలి. ఇంకా నాకు చాలా రోజుల వరకు ఆహారం కొరతే ఉండదు అనుకుని సంబరపడి ఆనాటి నుండి రాత్రిళ్ళు చాటుగా మాటువేసి రోజుకో కోడి పిల్లను ఎత్తుకుపోయి తినేది. మొదట ఇది గమనించిన తల్లి కోడి ఓ రోజు ఉదయాన్నే అనుమానం రావడంతో పిల్లలను ఓ మారు లెక్కించింది. అందులో కొన్ని పిల్లలు కనిపించకపోవడంతో అయోమయంలో పడింది. నా కూనలు కొన్ని కనిపించడం లేదు, ఏమయ్యాయి? పొరపాటున పొదల దగ్గర తప్పిపోయాయా? లేక మరెవరి దుష్ట పన్నాగంలో అయినా చిక్కుకున్నాయా? అయినా నేను ఇంతకాలం ఎందుకంత అశ్రద్ధ వహించాను అనుకుని విపరీతంగా బాధపడింది. ఆ రోజంతా పిల్లల కోసం తల్లి కోడి వెతకని చోటంటూ లేదు. ఎక్కడా వాటి జాడ కనిపించలేదు. రాత్రి పడుకుంది, కానీ తల్లి కోడికి విచారంతో నిద్ర పట్టలేదు. సరిగ్గా అదే సమయంలో వింది దొర్లిన అలికిడి అవడంతో అటుగా చూసింది. నక్క ఆ కోడి పిల్లని ఎత్తుకుపోవడం గమనించింది. పాపం, అది చూసిన తల్లి కోడికి పట్టరాని కోపం దుఃఖం ఒకేసారి కలిగాయి. కానీ తను నిస్సహాయురాలు. ఆ జిత్తుల మారి నక్కకి తగిన బుద్ధి చెప్పి మిగిలిన పిల్లలనైనా కాపాడుకోవాలని ఆ రాత్రంతా నిద్రపోకుండా తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. తెల్లారగానే చాలా చోట్లకు తిరిగి నక్కకు బాగా ఇష్టమైన మేక మాంసాన్ని సంపాదించింది. దాన్ని ఓ బిందులో ఉంచింది. ఎప్పట్లాగే నక్క ఆ రాత్రి కూడా వచ్చింది. దానికి ముందుగా ఘుమఘుమల వాసన రావడంతో బిందె దగ్గరకు వెళ్ళి లోపలకు చూసింది. బిందులో దానికి చాలా ఇష్టమైన మాంసం కనిపించింది. ఆహా, ఇవాళ నా పంట పన్నట్టుంది. ముందు చాలా రుచికరమైన దీన్ని తింటాను, తర్వాత ఓ కోడిపిల్లని ఎత్తుకుని పోయి రేపు అల్పాహారంగా తింటాను అనుకుంటూ చాలా సంబరపడి తలను బిందెలోకి పెట్టే ప్రయత్నం చేసింది. కానీ నక్క దురదృష్టం కొద్దీ దాని తల అందులోకి దూరదు, అందులో ఉన్న మాంసం నోటికి అందదు. ఎందుకిలా అయింది? నేను ఈ మాంసాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, ఎలాగైనా సాధించి తీర్తాను అని బిందె లోపలికి తల పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఇదంతా చాటుగా తల్లి పిల్లకోడులు చూస్తుంటాయి. ఆఖరికి బిందెలో తల మొత్తం పెట్టేసిన నక్క తర్వాత తల బయటకు రాక నానా తంటాలు పడింది. కొద్ది రోజుల్లోనే ఆహారం తినడానికి, నీళ్లు తాగడానికి లేక నక్క చనిపోయింది. తర్వాత కోడి మళ్ళీ తన పిల్లలతో సంతోషంగా గడిపింది. అందుకే పెద్దలు చెబుతారు, ఎవరు తీసిన గోతులు వాళ్లే పడతారు అని. మూడు ఆవుల కథ. అనగనగా ఒక ఊళ్ళో మూడు ఆవులు కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి. ఎక్కడికైనా వెళ్లాలంటే ఆ మూడు కలిసే వెళ్లేవి. దగ్గర్లో ఉన్న అడవికి మేతకు వెళ్ళినా కలిసే మేతకు వెళుతూ ఉండేవి. ఒకరోజు అడవికి ఆ మూడు ఆవులు ఎప్పట్లా మేతకు వెళ్ళాయి. వాటిల్లో అవి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి తింటున్నాయి. ఇంతలో ఓ సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది. దూరంగా మేతమేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరు ఊరింది. ఆహా, ఈరోజు నాకు మంచి విందు భోజనం దొరికింది. ఈ ఆవులు చాలా పుష్టిగా ఉన్నాయి, వీటిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను
అని సింహం ఆశగా అనుకుంది. ఆ సింహాన్ని గడ్డి మేస్తున్న ఆవులు చూశాయి. వెంటనే అందులో ఒక ఆవు భయపడుతూ ఇలా అంది, అమ్మో సింహం గాండ్రేస్తోంది, ఇప్పుడు ఏం చేయడం? అందులో ఒక ఆవు ఏమాత్రం భయపడకుండా ఇలా అంది, మిత్రులారా మీరు భయపడవద్దు, మనందరం ఐక్యమత్యంగా ఉంటే ఈ అడవిలో ఏ జంతువులు మనల్ని ఏమీ చేయలేవు. నేను చెప్పినట్లు చెయ్యండి. ఆ సింహం మన దగ్గరకు రాగానే మన ముగ్గురం కలిసి మన వాడి కొమ్ములతో దాని మీదకు దూకుదాం, దానిని తరిమి కొడతాం అని చెప్పింది ఆ మూడో ఆవు. నీ ఆలోచన బాగుంది, నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం అనగానే అన్ని ఒకే నిర్ణయానికి వచ్చాయి. అంతే, సింహం తమ మీద దూకే లోపునే మూడు ఆవులు కలిసి సింహం మీదకి దూకాయి. తమ వాడి కొమ్ములతో సింహాన్ని పొడిచాయి. సింహానికి ఎదురుదాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆవులు దాడికి దిగాయి. సింహం వాటి దాడికి ఎదురు నిలవలేక భయపడి పారిపోయింది. ఆ విధంగా ఆవులు తమ ప్రాణం కాపాడుకున్నాయి. అయితే సింహం వాటిని విడిచిపెట్టలేదు. శారీరక బలంతో సాధించలేనిది బుద్ధిబలంతో సాధించవచ్చు అని దానికి తెలుసు. అందుకే తన మిత్రుడైన నక్కను కలిసి జరిగిందంతా చెప్పి ఐకమత్యంగా ఉన్న ఆ మూడు ఆవులను విడదీసే బాధ్యత నక్కకు అప్పగించింది. వెంటనే నక్క విడివిడిగా ఉన్నప్పుడు ఒక్కో ఆవుని కలిసి మిగిలిన వాటిపై ఒక్కో రకంగా చాడీలు చెప్పసాగింది. ఆ రోజు మీరంతా కలిసి ఆ సింహంతో పోట్లాడినప్పుడు నేను పొదలు చాటు నిలబడి చూస్తూనే ఉన్నాను. నీ కొమ్ముల వాడితనం ఉంది. అబ్బో, నిజంగా సింహం పంజా కూడా నీ కొమ్ముల వాడితనం ముందు ఎందుకు పనికిరాదు? నువ్వు లేకపోతే మిగిలిన ఆవుల పని పట్టిదే ఆ సింహం. నేను నీ బలానికి నీ ధైర్యానికి తల వంచి నమస్కరిస్తున్నాను. అంతా బాగానే ఉంది, కానీ నువ్వే కదా మిగిలిన మూడు ఆవులకు ఏదైనా ఆపద వస్తే రక్షిస్తోంది. అంటే నువ్వు నిజానికి మీ జట్టుకు నాయకుల్లాంటి వాడివి, కాబట్టి మిగతావి నీకు మేత తెచ్చిపెట్టాలి. అంతేకాదు, నువ్వు ఏ పని చెప్పినా అవి చెయ్యాలి. కానీ అది ఇక్కడ జరగడం లేదే, అదే నాకు చాలా బాధగా ఉంది అంటూ మొదటి ఆవుతో చెప్పింది. నక్క మాటలకు ఆవు ఆలోచనలో పడింది. ఇలా ప్రతి ఆవు దగ్గరకు వెళ్లిన జిత్తులు మారి నక్క అదే విషయం అందరికీ చెప్పింది. దాంతో మూడు ఆవులు మిగతా వాటికన్నా తామే గొప్ప అని అనుకోవడం మొదలుపెట్టాయి. అలా అనుకొని ఊరుకోకుండా దేనికది మిగతా ఆవుల మీద అజమాయిషీ చేయడం మొదలుపెట్టాయి. దాంతో వాటి మధ్య గొడవ మొదలయ్యింది. ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదయ్యింది. వాటి మధ్య ఉన్న ఐకమత్యం దెబ్బతింది. ఇది వరకులా అవి కలిసిమెలిసి ఉండడం లేదు, కలిసి మేతకు వెళ్లడం లేదు. ఎవరికి వారుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో మేత మేయసాగాయి. వాటి మధ్య ఇది వరకు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు. తను అనుకున్నది జరిగినందుకు సింహం ఆనందించింది. వాటిని అంత త్వరగా విడగొట్టినందుకు నక్కను అభినందించింది. ఇంకేముంది, అదును చూసుకుని ఒక్కొక్క ఆవు మీదకు లంఘించి వాటిని మట్టు పెట్టింది సింహం. అలా వాటి అనైక్యత వాటి వినాశనానికి దారితీసింది. అందుకే మన పెద్దవారు చెప్పేది ఐకమత్యమే మహాబలం అని. లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తలవంచాల్సి వస్తుంది.